తమిళనాడు రాష్ట్రం నుండి మద్యంను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ విక్రయాలు చేస్తూ అక్రమదారులు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణా మద్యం చేస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకుంటున్నారు. ఇటీవలే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కొల్లాగుంట చెక్పోస్టు వద్ద ఎక్సైజ్ ఇన్ఛార్జ్ సిఐ వరుణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ అలెగ్జాండర్ పళని, కానిస్టేబుల్ రాజేష్ మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలలో తమిళనాడు మద్యంను గుర్తించారు. వెంటనే ఆ వాహనాలను తనిఖీ చేసి మద్యంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో నిందితులు మొదటి వాహనంలో మునిశేఖర్, కుట్ర కొన్నట్రపాకం తిరుపతికి చెందినవాడుగా గుర్తించారు. రెండో వాహనంలో కె తులసీరాం, నత్తం గ్రామం పుత్తూరు మండలంగా గుర్తించారు. కె వెంకటేష్, పొత్తులూరు ఒత్తులూరు గ్రామం కార్వేటి నగరం మండలంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఓరియన్ బ్రాంది 20 క్వార్టర్లు, విఎస్ఓపి 5 ఫుల్ బాటిళ్లు, 1 క్వార్టర్ దొరకడంతో కేసు నమోదు చేసినట్లు ఇన్ఛార్జ్ సిఐ వరుణ్ కుమార్ తెలిపారు.